దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క టీవీ ప్రసారాన్ని చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. నా పేరు దేవునిపోయిన రాజారావు. మరి గత 2 నెలలుగా ప్రతి సోమవారం సాయంకాలం ప్రసారం అయ్యే విధంగా మరి వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి సబ్జెక్టుతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. మరి మీ అందరూ బాగున్నారా? అయితే ముందుగా నేను దేవుడి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నా 61వ సంవత్సరంలో నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుడు అనేక దర్శనాలు చూపించి మాట్లాడుతూ, మరి నీవు ఏ రకంగా అయితే ప్రభువుని తెలుసుకున్నావో అది అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరచమని చెప్పడం చేత, మరి కల్పత్రాల ద్వారాను, పుస్తకం ద్వారాను, అలాగే ఇలా టీవీ మాధ్యమం ద్వారా కూడా మీ ముందుకు రావడం జరిగింది. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి మరి తీర్థయాత్రలు చేస్తుండగా దేవుడు నా యందు అత్యంత కరికరముతో ఆయన కృపచేత నన్ను వెదకి రక్షించి తన మార్గం వైపు మళ్లించిన రీతి మీకు తెలిసిపరిచి ఉన్నాను. మాది సత్రపాలెం అని మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ దగ్గర ఉండేటువంటి సత్రపాలెం గ్రామం. మరి నేను నా 61వ సంవత్సరంలో యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ యొక్క సువార్త ప్రకటించమని దేవుడు ఆదేశించడం చేత సువార్తికుడుగా, ఇవాంజలిస్ట్గా మరి పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క మాధ్యమం ద్వారా కూడా నా యొక్క జ్ఞానం, నేను ఏ విధంగా అయితే ప్రభువుని తెలుసుకున్నానో ఆ విషయాన్ని మీకు బయలుపరుస్తూ వచ్చాయి. ఇప్పుడైతే గత కొన్ని ఎపిసోడ్లుగా మరి సృష్టికర్త ఎవరో చెప్పిన తర్వాత ఈ పరలోకము, నరకము, ఈ రెండింటి గురించి నేను చేసినటువంటి పరిశోధన, దాంట్లో నేను గ్రహించిన విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. కిందటి ఎపిసోడ్లో అయితే మరి సాధు సుందర్ సింగ్ గారి గురించి వివరంగా మీకు తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్లో జాన్ బన్యన్ గారు అనేటువంటి ఇంగ్లాండ్ దేశంలో 350 సంవత్సరాల క్రితం నివసించినటువంటి జాన్ బన్యన్ గారి పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనేటువంటి ఒక బుక్ ఉంది. మరి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ బుక్లో వివరంగా విస్తారంగా ఆయన యొక్క దర్శనాలు మనకి చూపించడం జరిగింది. మరి ఎవరైనా దర్శనాలు వచ్చినాయి అంటే ఎంతవరకు నిజమని అనుకోవచ్చేమో, కానీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు ఇంత ముందు ఎంతోమంది భక్తులు చెప్పాను చరిత్రలు. మరి ఈ భక్తుడి చరిత్ర కూడా మీకు చెబుతున్నాను. అందులో ఇప్పుడు జీవించున్నటువంటి భక్తుడు డాక్టర్ ఆనందశిరా గారు నేను కలిసి మాట్లాడటం అన్నీ జరిగినాయి. కాబట్టి పరలోకాన్ని చూచి వచ్చింది మనుషులు లేరు అనుకునేటువంటి నేను, మరి దేవుడు కొన్ని ఆత్మల్ని తీసుకెళ్ళి చూపించి అవన్నీ కూడా విషయాలు తెలియపరచమని చెప్పి ఆత్మలు మళ్ళీ లోకాన్ని తీసుకొచ్చి వాళ్ళ శరీరంలో ప్రవేశపెట్టడం జరిగింది అనే విషయాన్ని మీ ముందు ఉంచుతూ వస్తున్నా. ఈయన మరి ఇప్పటివరకు చెప్పిన యొక్క భక్తుల చరిత్రల భక్తులందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. ఒకప్పుడు అన్ని కుటుంబాల నుంచి వచ్చారు, యేసు ప్రభువుని ఎరిగారు. యేసు ప్రభు అత్యంత కృపచేత వారిని ఆశీర్వదించడమే కాకుండా వారిని తన పనిముట్లుగా వాడటమే కాకుండా మరి పరలోకము, నరకం అనే చోట్లకి తీసుకెళ్ళి వారి ఆత్మల్ని అవన్నీ చూపించి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఇప్పటికే 350 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నటువంటి జాన్ బన్యన్ గారి గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈయన రాసినటువంటి పుస్తకంలో అయితే మరి ఆయన మరి ఒక చోట ఏకాంతంగా మరి ఉన్న సందర్భంలో దేవదూత వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో దేవదూత వచ్చి ఆత్మహత్యను చేసుకోకుండా ఆపి మరి పరలోకానికి ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయి అనేక చోట్ల మరి చూపించి మళ్ళీ ఆత్మను తీసుకురావటం జరిగిందని చెప్పడం జరిగింది. ముందుగా ఈ జాన్ బన్యన్ ఆయన ఇప్పుడు ఏంటి అనేది ఆయన గురించి కొంచెం వివరం చెప్పుకుని డైరెక్ట్గా మనం పరలోక దర్శనాలు అసలు ఎట్లా చూపించారు, ఎందుకు పరలోకానికి ఈయన దేవుడు తీసుకెళ్ళాడు అనేది చెప్పుకుందాం. ఈయన సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఒక కళాయి పనిచేసేటువంటి కుటుంబం, ఆ తండ్రి కళాయి ఊరు తిరుగుతూ కళాయి పనిచేసాడు. పెద్దగా చదువుకోవాలి, చిన్నప్పుడు స్కూల్లో వేసినా వాళ్ళు ఊరు తిరుగుతూ గుడారాలు వేసుకుని ఆ కళాయి పని గిన్నెలకి కళాయి వేయటం అనమాట. ఊరు తిరగటం వల్ల చదువు డిస్టర్బ్ అయిపోయింది. ఆ చదువు ఎంత చదివాడో ఆయనకే తెలియదట, ఏదో చదవటం రాయటం వరకు గుర్తుంది కానీ పెద్దగా ఆయన ఏమి చదువుకోలేదు అని చెప్పడం జరిగింది. అయినా మరి చిన్నప్పటి నుంచే ఈయన గొప్ప భక్తుడా అంటే ఏమి కాదు. ఇతను కొంచెం అల్లరి చిల్లరగా తిరిగి చెడు అలవాట్లలో ఉండేటువంటి మనిషి, పైగా ఊరు దేశదెమ్మరులాగా మరి తిరుగుతున్నటువంటి ఆ యొక్క కుటుంబంలో సరైన ఆయనకి
సరైన ఆ యొక్క జ్ఞానం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు, అలా చెడు స్నేహాలు పట్టి కూడా ఆయన వెళుతూ ఉన్నాడట. అయితే ఈయనకి ఎప్పటికప్పుడు ఒక విషయం గమనిస్తూ ఉండేవాడు, ఏదో అదృశ్యమైన శక్తి నన్ను మరి ప్రమాదంలోంచి తప్పిస్తుంది, నాకు లోపల ఏదో ఒక అంతరాత్మ ఉండి నన్ను దేవుడి వైపు చూడమని చెబుతుంది అని అనుకున్నాడు. అల్లరి చిల్లరగా పిల్లలతో ఆటలాడుతున్న సమయాల్లో నిశ్చేష్టుడుగా ఒకసారి నిలబడిపోయాడంటే, ఏదో లోపల ఒక అంతరాత్మ నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడి వైపు చూడు, నువ్వు చేసే తప్పు అని బోధిస్తూ ఉన్నట్టు ఆయన గ్రహించేవాడట. మళ్ళీ కాసేపటికే దాన్ని పక్కన పడేసేవాడు, అంతరాత్మ చెప్పే మాటలను ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలాగే ఈయన మరి రెండుసార్లు నదిలో మునిగిపోతున్న సమయంలో అనూహ్యంగా తప్పించబడ్డాడు. వెంట్రుక వాసిలో చనిపోయేవాడు బతికాడట, ఎవరో వచ్చి రక్షించారట. అప్పుడు అనుకున్నాడు, ఏదో ఒక శక్తి నా మీద పనిచేస్తుంది, నన్ను ప్రమాదం నుంచి బయటికి లాక్కొచ్చిన. అలాగే మరి పార్లమెంటరీ సైన్యంలో ఆ యొక్క దేశ ఇంగ్లాండ్లో ప్రతి ఒక్కరు కొంతకాలం పార్లమెంటరీ సైన్యంలో పనిచేయాలి. ఈయన టర్న్ వచ్చింది, ఈయన ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఆ యొక్క పార్లమెంటరీ సైన్యంలో పనిచేయాలి. అయితే ఒకరోజు ఏదో చిన్న పని పడి మరి నేను వేరే పని పడింది నాకు, నా బదులు నువ్వు వెళ్ళు అని అక్కడ ఇంకొక సైనికుడిని ఈయన డ్యూటీలో ఇంకొకరిని పంపించడం జరిగింది. ఆయన బుల్లెట్ తగిలి చనిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, అరే నేను వెళ్ళవలసిన డ్యూటీ, నేను చేయవలసినటువంటి ఆ డ్యూటీలో వేరే అతను పంపితే అతను చనిపోయాడు, నేను చనిపోయి ఉండవలసింది, అయితే నన్ను ఎవరో తప్పించారు, ఈ ప్రమాదం నుంచి నన్ను ఎవరో తప్పించారు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడట. అలాగే మంచి భక్తి గల భార్య వచ్చి ఈయన చెడు అలవాట్ల నుంచి మార్పించాలని మరి ఆయన ఆవి కూడా పేద మహిళ, మరి వాళ్ళకి గిన్నెలు గరిటెలు కూడా లేని పరిస్థితులు వాళ్ళ కాపురంలో మరి వాళ్ళు కష్టపడుతూ ఉండగా దేవుడి వైపు చూడమని ఆ పరలోకానికి సామాన్య మానవుని రాజబాట అనే పుస్తకం, భక్తి సాధన అనే పుస్తకాలు అవి తెచ్చుకుని చదవమనేదట. ఇలా చదువుతూ ఉండగా ఈయనకి రెండు పక్కల ఏం చేయాలో తెలిసేది కాదు. ఇతను అల్లరి చిల్లరగా తిరగటం చూసి అక్కడ ఉన్నటువంటి ఒక పాపిష్టురాలనే స్త్రీ అని రాయబట్టి, ఒక చెడు నడత కలిగిన స్త్రీయే ఈయన ఒకరోజు చిట్టిపోసిందట, నీకు బుద్ధి లేదా, నువ్వు ఎంత పెద్దవాడివయ్యావు, ఇట్లా పిల్లలతో కలిసి అట్లా అల్లరి చిల్లరగా చేస్తున్నావు, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పి శాపనార్థాలు పెట్టేసిందట. బూతులు కూడా మాట్లాడేవాడట, నీ నోటి అంటే ఆ మాటలు ఏంటని తిట్టిందట. ఇది చూడగానే అతనికి లోపల పశ్చాత్తాపం కలిగి నేను తప్పు చేస్తున్నాను అని తెలిసి బూతులు బానేయాలని నిర్ణయించుకోవటం జరిగిందట. అట్లా తన 27-26 సంవత్సరాల్లో వయసు వచ్చేసరికి అతడు ఏదో చర్చికి వెళ్ళేవాడు, సరిగ్గా అక్కడ వంట పట్టేది కాదు, మరి వచ్చేసేవాడు. ఆఖరికి ఒకసారి ఏం చేశాడంటే, ఒక మరి అనుకోని విధంగా తప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి నేను మరి లోపల నా అంతరాత్మ ఏదో దేవుడు దేవుడు అంటుంది, కానీ నాకు ఎంతసేపు నేను అసలు నాకు పరలోకం ఉందని చెబుతున్నారు, నా భార్య తెచ్చిన పుస్తకం ద్వారా పరలోకం అనేది ఉంది, దానికి మనం సిద్ధపడాలని రాయబడి ఉంది, కానీ పరలోకాన్ని నేను అర్హుడిని ఎలాగో కాదు, ఎందుకంటే నేను అన్ని అల్లరి చిల్లర పనులు చేసేవాడిని, నాకు అంత ఇది లేదు, కాబట్టి నేను ఏం చేయాలో చెప్పమని ఆ యొక్క సందిగ్ధంలో ఒక తప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం దారి తప్పించేశాడు. ఎలా దారి తప్పించేశాడంటే, మీ ఇది పరలోకము నరకము ఉందనే మాటలన్నీ వాస్తవాలు కావు, ఇవి ఎవరో కల్పించి రాసిన మాటలే, మనం వెళ్ళి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తామంటాకి ఎవరు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నరకం వెళ్తామంటే ఎవరు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాశారే కానీ అదంతా వట్టిదే అని చెప్తే, అయ్యో నీ అది లేదా, మరి వీళ్ళందరూ ఉందంటున్నారేంటి అని చెప్పి తర్జన భర్జన పడుతూ అసలు ఈ యొక్క ఘర్షణలోనే అసలు నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. అరణ్యంలోకి వెళ్ళి ఆత్మ ఒక ఉరితాడు అంతా వేసుకెళ్ళి చెట్టు కొమ్మకు ఉరి తాడు కూడా వేసి, ఇక నేను చచ్చిపోవాలనుకున్న దిశలో ఒక పెద్ద వెలుగు వచ్చేసి ఆయన ముందు కనపడింది. వెంటనే దేవదవత ఒకళ్ళు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు చెప్తున్నాడు, మరి ఈయన పేరు జాన్ బన్యన్, కానీ ఈయన ఏమని సంబోధించారంటే, ఎపినెటస్ నీవెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, నేను దేవుడి దగ్గర నుంచి పంపించినటువంటి దేవదూతలు, ఎవరైతే రక్షణ మార్గంలోకి రాబోతున్నారో వాళ్ళ కొరకు దేవదూతలను దేవుడు పంపిస్తాడు వాళ్ళకి సహాయం చేయటానికి. నువ్వు రక్షణ మార్గంలోకి రావాలనుకుంటున్నావు కానీ చెడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను తప్పుదారికి మళ్లించేశాడు, నీకు సహాయం చేయమని హెబ్రీ 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, 1:14 హెబ్రీలో చెప్పబడినట్లుగా నేను నీ దగ్గరికి పంపించబడ్డాను,
నువ్వు ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళిపోవాలని ఆ సాతానుడు నిన్ను బలవంతం చేస్తున్నాడు అని చెప్పి నువ్వు వెంటనే ఆ ప్రయత్నం విరమించుకోగానే ఆ శక్తి ఏదో వచ్చేనికి ఉన్నటువంటి ఆ ఉరితాడుని ఆ చెట్టు కట్టిన ఉరితాడు తీసి అవకడ పడేశాడంట. అంత బలంగా అతనికి నిర్ణయం వచ్చేసిందట, నేను ఈ పని చేశానేంటి తప్పుడు పని మరి అని చెప్పి దేవదూత కనపడి ప్రత్యక్షమయ్యి అదృశ్యమైపోయాడట. అది ఏంటి, దేవుడు దేవదేవత వచ్చేసి నాకు చెప్పింది, నేను ఎవరి మాటలో విని తప్పుడు పని చేశాను అనుకుని అక్కడి నుంచి నెమ్మదిగా కదిలి ఒక నది ఒడ్డుకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తాను, నేనేంటి నా బ్రతికేంటి, నేను ఇన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే పైగా నేను ఒక ఆత్మహత్య చేసుకోవాలనుకుని వెళితే దేవుడు ప్రత్యక్షంగా ఒక దూతను పంపి నన్ను రక్షించాడా, ఎంత గొప్ప దేవుడు అని ఆలోచిస్తూ ఉండగా మరి ఇప్పుడు వరకు కూడా ఏమనుకున్నాడంటే ఈ యొక్క తప్పుడు స్నేహితుడు సలహాలు బట్టి అసలు దేవుడు ఉన్నాడంట రుజువులయ్యి పరలోకాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నాడు కదా. అప్పుడు అక్కడ దేవదూత మళ్ళీ ఒక దేవదూత ఆయన దగ్గరకు వచ్చి నది దగ్గర కూర్చుని ఉండగా ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళిపోయిందంటే నువ్వు దేవుడి యొక్క ఉనికి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అదంతా చూపించమని దేవుడు ఆజ్ఞ నాకు ఇచ్చారు అని చెప్పి దేవదూత ఆ యొక్క మనిషిని ఇందాక ఉరితాడు లాగేసినప్పుడు దేవదూత ప్రత్యక్షం కాలేదు కానీ పెద్ద స్వరం వచ్చిందట, వెలుగు స్వరం, వెంటనే నువ్వు ఆత్మహత్య మానుకోమని స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఉరితాడు తీసి పక్కన పడేసి నది దగ్గరికి వచ్చి ఇక్కడ దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షమై నేను దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి యొక్క ఉనికి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, దాన్ని నీకు చూపించడానికి నేను వచ్చాను అని. అయితే నేను చెప్పేటువంటి సాక్ష్యంలో మరి వాక్యంతో కూడిన సాక్ష్యం మీకు పంచుతూ ఉన్నాను కదా, ఒక వాక్యాన్ని తీసుకుని దాని మీద నేను వివరించదలుచుకున్నాను. 1 కొరింథీ 2:9 ఇలా రాయబడి ఉంది. ఏంటి అంటే 9 ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఏం చెప్పాడు దేవుడు? దేవుడు మన కోసం ఏవైతే సిద్ధపరిచి ఉంచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని రాస్తున్నాడు. నిజంగానే పరలోకం అనేది మన మామూలు వారి నేత్రాలకి పరలోకం మనం చూడటానికి వీలు పడదట. అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దాలు వింటాక మన చెవులు సరిపోవట, కాబట్టి మన యొక్క హృదయానికి కూడా గ్రహించే శక్తి సరిపోదు. అందుకే అప్పుడు వెంటనే ఆ యొక్క దేవదూత చెప్పాడు, బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 2:9 రాయబడినట్టు నీవు మామూలుగా అయితే ఈ పరలోకాన్ని చూడలేవు, అక్కడ ఉన్న సంగీతాన్ని వినలేవు, అలాగే నీ హృదయానికి గ్రహించే శక్తి ఉండదు, కానీ నిన్ను నీ యొక్క ఆత్మని అవి గ్రహించే శక్తిలోనికి దేవుడు నిన్ను మార్చమన్నాడు, నేను మార్చుతున్నావు, కాబట్టి ఇప్పుడు నేను చూపించే ప్లేసుల్లో నీవు నీ పరలోకాన్ని చూడగలుగుతావు అని చెప్పడం జరిగిందట. ఇక తీసుకుని రైమని ఈయన యొక్క ఆత్మను తీసుకుని దేవదూత వెళ్ళిపోతూ ఉంటే భూమి పైకి వెళ్ళిపోయి కొంది, ఈ భూమి చిన్న చుక్కలాగా కనిపిస్తుందట, నల్లగా చుక్క. ఈ ఆ యొక్క చుక్క ఏంటి అంటే ఇప్పుడు మనం వచ్చినటువంటి భూమే ఆ చుక్కలాగా కనిపిస్తుంది, మనం ఇంత పైకి వచ్చేసాము ఇప్పుడు అని చెప్పడం జరిగింది. అలాగే మరి నల్లటి రూపాలు ఆకాశంలో ఈ భూమి పైన నల్లటి రూపాలు అటు ఇటు తిరగటం వాటి మధ్య ఉండటం వీళ్ళు రావటం చూసి ఎవరు ఆ నల్లటి రూపాలంటే దేవుని చేత తిరస్కరింపబడి సాతాను అతని దూతలు పంపివేయబడిన తర్వాత వారు ఈ యొక్క దురాత్మల సమూహము ఈ యొక్క భూమి పైన కొంత ఎత్తులో ఆకాశ మండలంలో నివసిస్తూ ఉంటారు. అయితే అవి మన మేము కానీ దేవుడి ఉనికి కానీ దేవుడి మాట కానీ చెప్పిన స్థలంలో అవి నిలబడలేవు. ఆ నల్లటి రూపాలన్నీ అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి మీదకి అవి చొరబట్టాకి చూస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగిందట. అయితే మనుషులు మరి మీద వాటికి చాలా ద్వేషం ఉంది, అందుకే భూమి మీద ఎవరైతే యేసు ప్రభుని ఆరాధించకుండా ఉన్నారో, ఎవరైతే నిజమైన దేవుడి వైపు చూడకుండా ఉన్నారో వారి మీద వాళ్ళ అవి ప్రభావం చూపించగలుగుతాయి, కానీ దేవుడి నామంలో ఉన్న వాళ్ళ మీద అవి ప్రభావం చూపించలేవు అని చెప్పడం జరిగిందట. ఇకపోతే సూర్యుడు దగ్గరగా వెళ్ళిపోతున్నారట. నిజంగా సూర్యుడిని ఎంత దూరం నుంచే మనం చూడలేము, కానీ అక్కడ ఎలా చూడగలుగుతారంటే అప్పుడు చెప్పాడు నీకు ఆ సూర్యుడిని చూచేటువంటి ఆ నేత్రాలకి ఆ శక్తిని ఇచ్చా అని చెప్పడం చేత దగ్గరగానే సూర్యుడిని చూడటానికి ఆయనకు అవకాశం కలిగిందని చెప్పాడు. మరి అక్కడి నుంచి
సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళంటే ఒక దేవదూత దగ్గరికి వచ్చి నిలబెట్టి ఈయన పేరు ఏలియా అని చెప్పి ఏలియాతో ఈ యొక్క దేవదూత ఏం చెప్పాడంటే దేవుడు ఈయనకి పరలోక యొక్క ఉనికిని మరి తెలియపరచమని పంపించారు, అది మీ ద్వారా జరగాలని మీకు అప్పచెప్పమన్నారు అని చెప్పి ఆయనకు అప్పచెప్పి ఈ దేవదూత అక్కడి నుంచి వెళ్ళిపోయాట. మీకు ఇవన్నీ చూపించిన తర్వాత మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందట. అప్పుడు ఆ యొక్క ఏలియా, మరి ఏలియాని ఈయన ఎట్లా గుర్తుపెట్టాడు, ఈయన ఇప్పుడు ఏలియా ఉన్నది, ఇప్పుడు ఇప్పటికి 350 సంవత్సరాల క్రితం జాన్ బన్యాన్ గారు నివసించాడు. మరి ఏలియా ఎప్పుడు, ఏలియా అన్న ఆయన ఎప్పుడు అంటే మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు 800 క్రితం జీవించినటువంటి ఒక ప్రవక్త. ఆ యొక్క 800 మరి ఈ యొక్క 1700 మరి 2500 సంవత్సరాల క్రితం భూమి మీద జీవించినటువంటి ప్రవక్త అయిన ఏలియా ఆత్మను చూచి ఈయన ఏలియా అని ఈయన ఎట్లా గుర్తుపెట్టాలంటే దేవుడే ఆ జ్ఞానం ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తాం మరి బైబిల్ గ్రంథంలో రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఏలియా మోషేలు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యుడు చూసి ఇదిగో మోషే ఏలియా ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేద్దాం, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారన్నారు. మరి వాళ్ళని వీళ్ళు చూశారా, ఏలియా ఎవరు మోషే ఎవరు, మోషే అంటే అంతకంటే ముందు, ఇంకా అంతకంటే 700 పూర్వం ఏలియా కంటే వాళ్ళని వీళ్ళు చూశారంటే చూసే శక్తి దేవుడు అనుగ్రహిస్తే ఆ జ్ఞాననేతలు తెరవబడితే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన ఏలియా అని ఈయన గుర్తుపట్టడం జరిగిందట. ఇక ఏలియా అనగానే మన అందరికీ తెలుసు ఆయన ఇక్కడ భూమి మీద చనిపోల అగ్ని రథాలు వచ్చి ఆయన శరీరంతో పాటే తీసుకెళ్ళిపోయి కట్ ఆ మాట కూడా ఆయన చెప్పాడట, నేను శరీరంతో ఇక్కడికి వచ్చిన మాట వాస్తవమే కానీ నా యొక్క రూపం దేవుడు రూపాంతరం చేసి మహిమ శరీరంగా ఇక్కడ మార్చాడు, కాబట్టి నేను మహిమ శరీరంతో ఇక్కడ ఉన్నానని వాళ్ళు చెప్పడం జరిగిందట. ఇక కొన్ని ప్రశ్నలు, దేవుడి యొక్క ఉనికిని మీరు చూడాలి, నువ్వు చూడాలి అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి సంగీతం అవన్నీ వినే శక్తిని కలగజేసి ఆ సంగీతం మనం ఎక్కడ భూలోకంలో వినలేము, అటువంటి సంగీతాన్ని అక్కడ వినటానికి ఆయనకి చెవులు తెరవటం జరిగిందట. ఇక అది విన్న తర్వాత ఆ సంగీతం ఆ దాంట్లో దేవుడిని ఆరాధించటం తప్ప వాళ్ళు మైమరిచిపోతుంటారు. అలాగే దేవుడు ప్రేమ ఓట అయి ఉన్నాడు, అది ఎంత తీసుకున్నా తనివి తీరదు, ఎంత తీసుకున్నా తరివి తీరదు అట్లాంటి వాడు. అట్లాగే మా మీద ఏ రకమైన పాపము పరిపాలన చేయదు, ఒకవేళ మాలో ఏమైనా చెడు ఆలోచనతో అది బయటకు కనిపించిపోతూ ఉంటుంది, కాబట్టి అటువంటిది మా మీద ఉండనే ఉండదు అని చెప్పి ఆయన ఎన్నో వివరాలు వివరిస్తూ వచ్చాడట. మరి ఏలియా గారు ఇంకా అవన్నీ చూపిస్తూ ఉండగా మరి ఈయన అడిగాడు ఒక ప్రశ్న, ఎవరు బన్యన్ గారు అడిగాడు, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పరిశుద్ధుడికి ఒక్కొక్క దేవదూతకు కానీ ఒక రకమైన కాంతి ప్రకాశం ఉంది, ఒక్కొక్కళ్ళు మంచి ప్రకాశంలో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక మాదిరి ప్రకాశంలో ఉన్నారు, ఏంటి తేడా అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ పరిశుద్ధులు భూమి మీద వాళ్ళు ఎంతైతే సంపాదించుకున్న వాళ్ళకి వాళ్ళు సంపాదించుకున్న కొలత ప్రకారం ఒక పాత్ర ఉంటుందనుకో, ఏ పాత్ర అయితే వాళ్ళు తెచ్చుకున్నారు ఆ పాత్ర అంతా నింపేస్తాడు దేవుడు, కాబట్టి పూర్తిగా ఆయనకు వచ్చేసినట్టే. ఇంకా కాబట్టి చిన్న పాత్ర ఆయన సంపాదించుకుని తక్కువ అయితే తక్కువ మహిమలో ఉంటాడు, చాలా పెద్ద పాత్ర ఎక్కువ సంపాదించుకుంటే ఇక్కడ అది అంత ఎక్కువ మహిమలో ఉంటారు. మళ్ళీ ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం కూడా ఉండదు, ఎలాగూ అంటే దాని వివరం ఆయన చెప్పడం జరిగిందట. ఏంటంటే సముద్రంలో నీరు ఉన్నట్టు దేవుడి దగ్గర మహిమ ప్రకాశం ఉంది, ఎంత కావాలంతా ఆయన ఇస్తాకి సిద్ధం, కానీ నీ దగ్గర ఏది, అది నింపుకునే పాత్ర, నువ్వు చిన్ని కూజా తెచ్చుకున్నావు అనుకో దాన్నే నింపుకుంటావు, పెద్దదైతే పెద్దది నింపుకుంటావు, కాబట్టి నీకు ఎంత తెచ్చుకున్నావు అంతే. అట్లాగే ఒక నది, పెద్ద నది ప్రవహిస్తూ ఉంది, నువ్వు ఎంత నీరు కావాలంటే అంత నీరు తీసుకో, అదేం తరిగిపోదు, కానీ నువ్వు తెచ్చుకున్న పాత్ర బట్టే నీకు అందుతుంది. కాబట్టి ఎవరికి ఒకళ్ళ మీద ఒకరికి ఆయనకి ఎక్కువ ఉంది నేను తక్కువ ఉందని లేదు, నేను తెచ్చుకున్న పాత్ర ప్రకారం నాకు వచ్చింది, ఆయన తెచ్చుకున్న పాత్ర ప్రకారం ఆయనకు వచ్చింది అని అనుకుంటామని ఈ రకమైన ఉనికిని ఆయన బయలుపరచడం జరిగిందట. ఇవి ఇట్లా ఉండగా ఇంతలో జూనియస్ అనేటువంటి ఈయన స్నేహితుడు, ఈయన ఈ లోకంలో ఉండగా ఈయనకంటే ముందు మరణించి పరలోకానికి చేరినటువంటి జూనియస్ ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి జాన్ బన్యాన్ గుర్తుపెట్టి వాడు చిన్ననాటి స్నేహితులు కదా నువ్వు ఎట్లా వచ్చావు ఏంటి అని అడిగితే మరి కథ అంతా చెప్పాడు, ఎట్లా నేను చెడు సావాసాలు పెట్టి తిరుగుతూ ఉన్నాను, పరలో మరి నా యొక్క ఆత్మహత్య చేసుకోవాలనుకుండగా దేవుడు మరి దేవదూతను తీసుకొచ్చి నువ్వు నా ఉనికిని ప్రశ్నించావు కదా, అసలు పరలోకం ఉందా,
నరకం ఉందా అని నువ్వు అనుకున్నావు కదా, అవన్నీ చూపించమన్నారట. అవి చూపించడానికి తీసుకొచ్చి ఏలియా గారికి చూపి దగ్గర పెడితే ఆయన ఎన్ని చెప్పాడు అని చెప్పడం జరిగిందట. అప్పుడు చెప్పాడు ఈ జూనియర్స్, అయ్యో నువ్వు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు కదా, అసలు దేవుడు లేడని అంత దేవుడు ఉనికిని ప్రశ్నించే అంత స్థితికి ఎప్పుడు వెళ్ళిపోయావు అంటే, నేను ఒక చెడ్డ స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నా మైండ్ అంతా ఖరాబ్ చేశాడు, అందుకు నేను ఏదో వరకొరగా భక్తిపరుణ్ణే అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడినే కానీ నా భార్య భక్తిపరురాలే కానీ నేనైతే ఈ మాటలు విని అసలు దేవుడు ఉండాడా లేడని సందేహించాను అని చెప్పాడు. అప్పుడు ఇంకా నీకు కొన్ని వివరాలు చెప్తా విను, దేవుడు ఉన్నమాట వాస్తవం, దేవుడు ఇప్పుడు నేను వచ్చాను, నేను ఈ పరలోకానికి మరి నీకంటే ముందుగా వచ్చా, ఇక్కడ అన్ని విషయాలు మాకు గ్రహించే శక్తి ఉంది, మాకు మనకున్నటువంటి జ్ఞానం ఆయన నుంచి వచ్చిందే, ఇప్పుడు భూలోకంలో నీకు గ్రహించు, భూలోకంలో నీకున్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడిచ్చింది, దేవుడు ఉన్నాడానే లేదా ఎట్లా అంటావు. అలాగే మనం మట్టి అయితే మనల్ని ఒక పాత్రగా తయారు చేసి జాన్ బని అనే రూపం సరిదిద్దిన వాడు ఆయనే, ఆ మట్టిని అలాగే వదిలేసేస్తే అది నీ రూపం అవ్వదు కదా. కాబట్టి ఆ రకంగా దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తుపట్టాలి. ఆయన మనల్ని పుట్టించాడు గర్భస్థ శిశువు దగ్గర నుంచి, ఆయన మరి మన కాపుదల ఉందని మన గ్రంథంలో ఉంది, కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలి. అంతేకాకుండా మనల్ని మంచి మార్గంలో మళ్లించడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ చెడు మార్గంలో వెళుతూ ఉంటే మనకి ఏదైనా వ్యాధి కానీ శ్రమ కానీ కలగజేసి ఆ దాని ద్వారా అయినా దేవుడు ఉన్నాడా, నాకు ఈ జబ్బు తగ్గిపోవాలి, నాకు ఈ శ్రమ తగ్గిపోవాలి అని అనుకునే విధంగా నీకు ఆ వ్యాధి కూడా ఆయనే కలగజేస్తున్నాడు. ఆయనకి ఏం పని, నువ్వు పోతా ఉంటే చెడు మార్గంలో వదిలేయచ్చుగా, వదిలేయడు. అవసరమైతే నీకు శ్రమ, అవసరమైతే నీకు వ్యాధి కలగజేసి ఆయన వైపు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే నీవు రాత్రిపూట కష్టపడి అది సంపాదించా ఈ పది సంపాదించా నువ్వు అనుకుంటుంటావు, కానీ భాగ్యం సంపాదించడానికి నీకు శక్తిని ఇచ్చింది ఆ దేవుడే కదా. ద్వితీయోపదేశకాండ 8:18 ఏం చెప్పాడు, నువ్వు సంపాదించుకునేదంతా నువ్వు శక్తి వల్ల కాదు దేవుడి వల్లనే కదా, కాబట్టి నీకున్నదంతా దేవుడిచ్చింది అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఆయన ఇప్పటికీ ఆయన కృపను ఆపలేదు, ఆయన ప్రతి హృదయం దగ్గర తట్టుతూ ఉన్నాడు. ప్రకటన 3:20 చెప్పడం ఆయన గుమ్మం దగ్గర నిలబడి తట్టుతూ ఉంటాడు, అంటే హృదయాన్ని తట్టుతూ ఉంటాడు. ప్రభు వైపు చూడమని నీకు మనస్సాక్షిని దేవుడు పెట్టి అప్పుడప్పుడు రేపించినే అది ఆయనే, అయితే నువ్వు వినలేదు అని చెప్పడం జరిగిందట. మరి అలాగే ఇక్కడ దేవుడి వైపు చూచి ఎంతో మంచి క్రియలు చేసిన వాళ్ళని వెళు మరి పరలోకం రాగానే బలా నమ్మకమైన దాసుడా అని ఆహ్వానించి తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి మరి ఒకరినొకరు మేము ఎట్లా తెలుసుకుంటే, ఇక్కడ జ్యేష్ఠుల సంఘం అని పరిశుద్ధులందరూ ఆనాటి నుంచి ఉన్న వాళ్ళంతా కూడా అనాది కాలంగా ఉన్నటువంటి భక్తులు ఇప్పుడు వరకు మేమందరూ ఎలా తెలుస్తామంటే ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు. ఆ రోజుల్లో శిష్యులు మరి ఈయన మోషే ఏలియాని ఎలా గుర్తుపెట్టారు, ఆ యొక్క రూపాంతర కొండ మీద. అలాగే మాకు ఎవరు ఏంటి అనేది గుర్తుపెట్టేది శక్తిని కూడా ఆయన ఇచ్చాడని చెప్పడం జరిగిందట. ఇక మనకి భూమి మీద కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయే, అవన్నీ న్యాయమే అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నేను అతి త్వరగా చనిపోవటం వల్ల మరి ఆయన చెప్పాడు ఏంటి ఈ జూనియర్స్, నేను తక్కువ వయసులోనే చనిపోవటం వల్ల మరి నా ఇంటి దగ్గర అందరూ బాధపడ్డారు, ఏమని ఎంత తక్కువ వయసులో పిల్లాడు చనిపోయాడు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఇది నా మేలు కొరకే ఉద్దేశించబడింది. నేను అక్కడ ఉన్నట్టయితే నీలాగా ఏ చెడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఉనికిని ప్రశ్నించి ఆ ఏ ఆత్మహత్యగా పోయేవాడు, కానీ నన్ను ఎంత తొందరగా ఇక్కడ తీసుకొస్తే అంత మంచిది జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆనందం చెప్పనలవి కాంది, మరి అది ఒక సూర్యుడి కాంతిలాగా ఒక నదిలోని నీరులాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలా వాళ్ళిద్దరు స్నేహితులు చాలాసేపు మాట్లాడుకుంటుండగా ఈ యొక్క బన్యన్ గారు ఆ అబ్బాయిని అడిగాడు జూనియర్స్ని, జూనియర్స్ నా తల్లి ఆమె బతికుండగా అయ్యా యేసు ప్రభువుని మరవద్దు, చర్చికి వెళ్ళటం మానవద్దు అని ఆమె మరణ పడక మీద ఉండకూడదు నాకు చెప్పింది. నేను అప్పుడు కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడిని, నా తల్లి ఎక్కడుందో చూడాలనుంది అన్నాడు. వెంటనే ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా అనగానే కొన్ని వేల మైళ్ళలోకి వెళ్ళిపోతుందంట ఆత్మ. తీసుకుని వెళ్ళిపోయి సరాసరి ఒక వెలుగుతున్నటువంటి నక్షత్రంలాగా ఉన్నటువంటి ఒక చోటుకి తీసుకెళ్ళాడు. ఆ తల్లి ఎలా ఉంది, ఒక నక్షత్రంలాగా వెలిగిపోతూ ఉందా, వెలుగుతూ ఉందట. తీరా చూసిన తర్వాత ఎప్పటికో కానీ తల్లి అనే విషయం నేను గుర్తించడం జరగలేదు. అక్కడికి వస్తే ఇక ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నానో బాబు అని చెప్పడం జరిగిందట. మరి అక్కడ ఈ కాలం ఎలా జరుగుతుంది ఏంటి అని అడిగినప్పుడు తల్లి చెప్పింది ఏంటంటే మాకు రోజులనే సంవత్సరాలనే ఏమి ఉండదు,
నిత్యము దేవుడి యొక్క ఆరాధనలో ఆనందం తనివితేర ఆయన యొక్క ఆరాధనలో ఆనందం పొందుతూ ఉంటామని చెప్పిందట. అలాగే ఇక్కడ మరి మానవులుగా ఉండగా మనం గ్రహించలేని విషయాలు ఎన్నో విషయాలు మాకు అర్థమవుతాయి. ఒక విత్తనం నుంచి చెట్టు ఎట్లా వస్తుందో, అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో, ఇటువంటివన్నీ కూడా మనకు అప్పుడు తెలియదు. కానీ ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టు అధిక బుద్ధి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి ఇచ్చేవాడను నేనే అని యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఆయనే ఇవన్నీ ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన దానికంటే ఎక్కువ మాకు ఇచ్చాడు కాబట్టి మాకు ఇవన్నీ తెలియదు. ఇంకోటి ఏంటంటే మన భూలోకంలో ఉండగా మనకు వచ్చిన శ్రమలన్నీ మనకు మేలు జరగటం చేసాడు అని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రహించాం. కొన్నిసార్లు ముళ్ళ తుప్పలు మా ముందు వేయబడింది, ఎందుకు అంటే మేము మంచి మార్గంలో వెళ్ళటానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా ఆ తల్లి ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఈ పరలోకానికి తీసుకెళ్ళినటువంటి దేవదత్త మళ్ళీ వచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఏలియా గారితో మాట్లాడారు, జూనియర్స్తో మాట్లాడారు, అలాగే మీ తల్లిగారితో మాట్లాడారు, మరి మిమ్మల్ని ఆ యొక్క నరకం కూడా చూపించమన్నారు మరి దేవుడు అని చెప్పి తీసుకెళ్ళటకు వచ్చాడు. అయ్యా నాకు ఇక్కడ చాలా బాగుంది, నేను ఇక్కడే ఉండిపోతానంటే అలా కుదరదు, నీకు ఆయుష్ ఉంది కాబట్టి నువ్వు చేయవలసిన పని ఎంతో ఉంది భూలోకంలో, కాబట్టి నిన్ను తీసుకెళ్ళిపోమన్నారు, అయితే నరకం కూడా ఉందా లేదా అని దాని ఉనికికి నీకు తెలియాలి కాబట్టి ఆ దాన్ని కూడా చూపించి తీసుకెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి అంటే మరి వెళుతూ వెళుతూ ఉండగా ఇక ఎవరి ఆత్మలు ఎలా ఉన్నాయో కొన్ని ఆత్మలు చూపించడం. ఇదివరకు చెప్పిన భక్తుల విషయాలు అయితే ఆ పేర్లతో సహా పలానాయన 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 అని చెప్పబడింది. కానీ ఎక్కడైతే ఈ యొక్క చూసిన తర్వాత ఒక్క ఆయనతో పేరు చెప్పారు, కానీ మిగతా వాళ్ళందరికీ వివరంగా చెప్పలేదు. ఎలా చెప్పారంటే గంధకంలో కాలిపోతున్నటువంటి రెండు ఆత్మలను నేను చూచాను. ఆ రెండు ఆత్మలు ఒకళ్ళ మీద ఒకలా పోట్లాడుకుంటున్నాయి. నువ్వు నన్ను చెడుదోవలోకి లాగావు, నువ్వు నన్ను చెడుదోవలాగావు, నిత్యనరకానికి వచ్చేసావు, అసలు మంచి మార్గంలోకి వెళ్లకుండా నువ్వంటే నువ్వని వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వస్తున్నారట. ఇంకా అట్లాగే ఇంకో చోటుకు తీసుకెళ్తే అక్కడ ఎర్రగా కాలుతున్నటువంటి ఉక్కు మంచం పైన ఒక వ్యక్తిని కాలి ఎర్రగా కాలుతున్న ఉక్కు మంచం అంటే ఇనప మంచం కాలిపోయిందంట, దాంట్లో మలమల కాలిపోతూ ఉన్న వ్యక్తిని చూపించారట. ఎవరు ఈయన అని అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే ఈయన సువార్త అనేక సార్లు వినిపించినా కూడా తిరస్కరించినటువంటి మనిషి అని చెప్పడం జరిగింది. ఇంకా నరకంలో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత ఎపిసోడ్లోకి మనం వెళదాము. ఈలోగా మనం ఇప్పుడైతే మరి ఆ యొక్క పరలోకం ఉంది నరకం ఉంది అని ఈ భూమి మీద చాలామంది నమ్మరు. ఒకవేళ నమ్మినా ఏమంటారంటే అసలు దేవుడిని చూడగలిగిన వాడు ఎవడు, మోషే అన్న ఆయనకి దేవుడు ఆయన రూపం చూపించకుండా బండ సందును పెట్టి దాటిపోయాడు కదా, ఈ మనిషి ఎట్లా చూశారంటారు కదా, ఎట్లా చూశారు. పైగా ఇక్కడ వాక్యంలో కూడా 1 కొరింథీయులు 2:9 కూడా చెప్పబడిన మాట ఏంటి అని అంటే మరి ఆయనని మానవ నేత్రాలు చూడ కాబట్టి ఈ నేత్రాలకు ఆ శక్తిని దేవుడు దయచేశాడు. ఈయనకి ఈ యొక్క జాన్పన్యానికి ఆ శక్తిని దయచేసి అవన్నీ చూసేటువంటి విధంగా తయారు చేసి అప్పుడు చూపించడం జరిగింది. ఈ విధంగా దేవుడు మన మీద అత్యంత ప్రేమతో ఈ జాన్పన్యాని గారు ఇవన్నీ చూపించి మళ్ళీ ఇవన్నీ అందరికీ చెప్పమని పంపించడం జరిగింది. మరి ఈ రకంగా దేవుడు అతను ఆయన యొక్క ప్రేమతో ఇవన్నీ చేశాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. ఈ యొక్క జీవితం తర్వాత మనం వెళ్ళిపోయే ప్లేసులు ఇవన్నీ మనం గ్రహించడానికి వీలుగా ఈ యొక్క జాన్ బనియాన్ గారి ఈ దర్శనాలను మనం ఆధారంగా చేసుకుందాం. ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ వాక్యాన్ని దేవుడు దీవించడు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపా సత్య సంపూర్ణుడా ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు యొక్క ఈ ఎపిసోడ్లో జాన్ బనియాన్ గారి జీవితంలో ప్రభువా ఆయన చూసిన పరలోక దర్శనాలు నరకంలోని దర్శనాలను ప్రభువా కొన్ని ఈరోజు ప్రభువా ప్రజల ముందుకు తీసుకువెళ్తుండగా మీరు సహాయం చేశారు. మీరు నా నోట ప్రభువా మాటలు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కృప కొనసాగించండి. ఎవరైతే ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్నో వారందరినీ ఆశీర్వదించమని, వారికి జ్ఞానం కలగజేయమని, మీరున్నారని ఆ పరలోకం నరకం ఉందనే విషయాన్ని ప్రభు మనసులో రూఢిగా నమ్మే విధంగా వారి ఆత్మను సిద్ధపరచమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామంలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. మరొకసారి ప్రభునామంలో ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు తెలియపరచు.